స్నాక్ ఐటమ్ మా అందరికి నేర్పిస్తానని చెప్పేసి అన్నారు. సో ఏంటి అది? తబ్లా స్పెషల్ చికెన్. తబ్లా స్పెషల్ చికెన్ స్నాక్స్ అన్నమాట. ఓకే, సో తబ్లాలో చాలా స్పెషల్ అండ్ ఫేమస్. అది ఫేమస్ హే, సబ్లోకి లైక్ కర్తే, గెస్ట్ వి లైక్ కర్తే. ఓకే, సో అది మీరే చేస్తూ ఉంటారా ఎక్కువగా? ఆల్ రైట్, వండర్ఫుల్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో మాకు చూపిస్తారా? చికెన్ చేయి, బ్రెస్ట్ చికెన్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్, రెడ్ చిల్లీ, జింజర్, గార్లిక్ చాప్, సాల్ట్, అజినోమోటో, వైట్ పెప్పర్ పౌడర్, షుగర్, టమాటో సాస్, చిల్లీ పేస్ట్, ఆయిల్. సో అభిమన్యు గారు ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదండి, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఓకే, బ్రెస్ట్ పీస్ చికెన్. ఓకే, చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం. ఓకే, సో అదే ఆ పీస్ పర్టికులర్లీ తీసుకోవాలండి ఈ స్నాక్ కి? బోన్లెస్ మిల్తా నైతే ఆ చికెన్ లాకి బోన్లెస్ కచ్చు. ఓకే, సో బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు. సో ఈ కట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కట్టింగ్ బి దికదు. ఐ అపీలింగ్ గా ఉండాలి, తినడానికి ఒక ప్రాపర్ షేప్ అండ్ ప్రాపర్ కలర్ ఇలా అన్ని ఉండాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఏం లేదు, హాఫ్ పీస్ గా కట్ చేసి దాన్ని స్లాంట్ లైన్స్ లాగా కట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి. సాల్ట్ 1/4 టీస్పూన్. ఓకే, పావు టీ స్పూన్, పావు టీ స్పూన్ మనం సాల్ట్. ఓకే, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సన్నుప్పు అండ్ అజినోమోటో 1/4. అజినోమోటో. సో అజినోమోటో ఎలాంటి టేస్ట్ ఇస్తుందండి? చైనీస్ మీ అజినోమోటో టేస్ట్. సో దిస్ ఇస్ అ చైనీస్ ఫుడ్. ఓకే, సో చైనీస్ ఫుడ్ లో అజినోమోటోనే మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ మంచి టేస్ట్ కూడా ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, ఇది కూడా పావు టీ స్పూన్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ ఎగ్. ఎగ్ ఆల్రెడీ మనం బీచ్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఇది ఓకే, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎగ్ వేసుకుంటున్నాం, లేదంటే ఒక హాఫ్ ఎగ్ సరిపోతుంది. ఓకే, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్స్, కార్న్ఫ్లోర్, మైదా కూడా. సో ఇది క్రిస్పీగా ఉంటుందా అండి, లేదంటే నార్మల్గా? సాఫ్ట్ కూడా ఉంటుంది, మైదా యాడ్ చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్ కూడా అయిపోతుంది అన్నమాట. ఓకే, లైట్గా, ఎక్కువ కూడా కాదు, మళ్ళీ ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. చికెన్ 150 గ్రామ్స్ అవుతుంది. ఓకే, సో క్వాంటిటీ వచ్చేసి చికెన్ క్వాంటిటీ మనం 150 గ్రామ్స్ చికెన్కి ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. సో ఇది మిక్స్ చేసి పక్కన మ్యారినేట్ చేసుకోవాలండి. ఆయిల్ తీసుకోవాలి. ఓకే, సో ఎంతసేపు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మనం? 5 మినిట్స్ 10 మినిట్స్. ఓకే, సో 5-10 మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం మనం. అవి ఫ్రై పెన్ మేడం. ఓకే, సో ఇది ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్. ఓకే, ఫ్రై పెన్, ఆయిల్. ఓకే, సో 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాం అంటే ఇది ఖచ్చితంగా డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం. డీప్ ఫ్రై చేస్తున్నాం. ఓకే, చికెన్. ఓకే, సో ఆల్రెడీ 5 మినిట్స్ మనం పక్కకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ రెడీగా ఉందండి. సో ఇప్పుడు అది మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, లూజ్ కట్ ఫ్రై కావాలి. ఓకే, సో లూజ్గా 1-1 పీస్ తీసుకోవచ్చు, లేదా 2-2 పీసెస్ తీసి కంప్లీట్ స్ప్రెడ్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది కదండి? బ్రౌన్ కలర్ అయితే మంచిది. ఓకే, హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇది? ఓకే, ఓకే, హీట్ ఎక్కువగా ఉండాలంటే హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఓకే,
మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఏం లేదు లైట్ గా లైట్ వైట్ కలర్ ఉంది బట్ అక్కడ ఎడ్జెస్ కి వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది సో ఇట్ ఇస్ డన్ యోకి జాదా కబంతో కడక కడకవదా ఓకే ఓకే సో కడకడక అయిపోతుంది కాబట్టి ఎక్కువగా మనం వేడి చేసుకోవట్లేదు ఆల్ రైట్ చిల్లీ క్యాప్సికమ్ ఆల్ రైట్ సో దిస్ ఇస్ ఇది గార్నిషింగ్ కే వాడుతున్నావా అండి నేను గార్నిషింగ్ ఉస్మి యాడ్ అవుతా ఓకే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట ఓకే చూద్దాం सो चाला सिंपल गा मनम चिकन पीसेस नी एला आयते कट चेसुकुन्नामो सेम अदे शेप लो कैप्सिकम नी कूडा कट चेसुकोवडं जरुगुतुंदि कैप्सिकम ओके फर्स्ट रेड कैप्सिकम सो दैट इदी ओक सिंपल कैप्सिकम कट चेसुकुंटे सरिपोदा ओन्ली फॉर द कलर मनकी कलरफुल गा कनिपिंचडानिकि ओके सो इंटिकी गेस्ट्स वच्चिनप्पुडु कानिवंडि लेदंटे एवरैना कजिन्स वच्चिनप्पुडु बागा अट्रैक्टिव गा आय अपीलिंग गा उंडालि अनि अनुकुंटे इला तीसुकोवच्चु डिफरेंट डिफरेंट कलर्स ग्रीन कैप्सिकम ओके येलो कलर रेड कलर ग्रीन कलर अन्नी कलर्स कैप्सिकम तीसुकोवडं जरिगिंदि ऑनियंस ओके ఇయన్నీ బీచ్ కి నిగల్దాం ఓకే సో మధ్యలోది మనం తీసి పెట్టేసుకుంటాం పక్కకి ఆల్ రైట్ ఏక చోట రైతు ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకుంటాం ఓకే బడ రైతు ఇస్కో 3 పీస్ కర్ సక్తే ఓహో येलो कलर रेड कलर ग्रीन कलर अन्नी कलर्स कैप्सिकम तीसुकोवडं जरिगिंदि ऑनियंस ओके ఇయన్నీ బీచ్ కి నిగల్దాం ఓకే సో మధ్యలోది మనం తీసి పెట్టేసుకుంటాం పక్కకి ఆల్ రైట్ ఏక చోట రైతు ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకుంటాం ఓకే బడ రైతు ఇస్కు 3 పీస్ కర్ సక్తే ఓహో oil okay ante oka 5 teaspoons varaki oil teeskuntunnam 50 ml oil oil thara heat ayyadu garlic leyi garlic chop galigudu okay so idi manam oka 3 teaspoons 1 2 teaspoon 1 teaspoon 2 teaspoon okay 1 and 2 vellulli 3 teaspoon lo allam 2 teaspoon lo teeskunnam okay ye thoda isko flavor aana ओके आ फ्लेवर कोसम अनि चेप्पि मनम ई रेंडु तीसुकोवडं जरिगिंदि ओके थोड़ा फ्लेवर आना तो थोड़ा तड़का मनि तो फ्लेवर आना ड्राई चिल्ली ले मनम ड्राई चिल्ली रेड रेड अच्छा ये सो एंडु मिरपकायलु 4-5 पीसेस वेसुकुंटुन्नाम ये हाफ काटा सोये ओके 1/2 ओके ओके 1.5 रेड चिल्ली अन्नमाट रेंडु अन्न वेसुकोवच्चु एक्कुव स्पाइसी कावाल अनुकुने वाळ्ळु लेदंटे 1.5 एंड मिरपकाय अयिते सरिपोतुंदी सो कैप्सिकम्स ऑनियन्स अन्नी कूडा मनम ऐड चेसुकुंटुन्नाम ओके सो कलपकुंडा टॉस चेस्ते मनकी सॉफ्ट गा उंटुंदन्नमाट सो इदी कंप्लीट गा एम वेयिंचुकोवट्लेदु कदंडी चाला सिंपल गा लाइट गा हाफ मनम वेयिंचुकुंटुन्नाम अन्नमाट एक्कुव सेप कूडा कादु which is very good for health chili paste red chili paste red chili paste okay so idu ela chestuntam andi 1.5 kg 1.5 jada one so ye dry mirchi ko dry mirchi sukha mirchi ko okay boil karte boil karne baad usko oil mein fry karke rakhna salt karke okay ye same sukha mirchi ye same okay okay so ee endu mirapakayalu evaithe unnayo danni boil cheskoni पक्कक पेट्टेसुकोनी साल्ट ऐड चेसुकोवाली कदंडी ओके साल्ट ऐड चेसुकोनी ऑयल लो फ्राई चेसुकोनी इला पेस्ट चेसुकोवडं जरिगिंदी सो अदी मल्ली मनं ऐड चेस्तुन्नाम ओके स्पेशल चिल्ली पेस्ट स्पेशल ओके सो तबला चिल्ली पेस्ट वच्चेसी इदी स्पेशल अंट सो चाला सिंपल गा चेप्पारु अदी उडुक पेट्टेसुकोनी साल्ट लो पेट्टी वेयिं चेसुकोनी पेस्ट लागा चेसुकोवाली वंडरफुल सो ऑलरेडी మనం డ్రై చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కదండి మళ్ళీ ఎందుకు పేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇది కొంచెం అచ్చా సైనీ దిప్తా అచ్చా 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 ఓకే సో మరి క్యాప్సికమ్స్ అవన్నీ కూడా డ్రై గా కనిపించకుండా ఆ షైన్ అదంతా వస్తుంది అని చెప్పేసి పేస్ట్ యాడ్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఇట్ లుక్స్ కలర్ఫుల్ యా వాటర్ కలర్ఫుల్ గా తో ఓవి అలగ్ హా ఏ హాఫ్ కప్ వాటర్ ఓకే
पाउडर, टमाटो सॉस लेंगे, टमाटो सॉस, सो टमाटो बस बस पेस्ट कोड़ा मालूम ऐड चेस करना है, ओके 30 ग्राम 40 ग्राम कर सकते हैं, ओके ये थोड़ा पकने दीजिए, ओके सो कौनसा उड़कने वाली एंड इवाला अभिमन्यु गारु स्पेशल का मन कोसो पेस्ट ఎలా తయారు చేసుకోవాలి అనేది వన్ ఆఫ్ ది సీక్రెట్ రెసిపీస్ ఆఫ్ తబ్లా అది చెప్పారు మనకి దట్స్ వెరీ నైస్ సాల్ట్ ఓకే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ हाफ टी स्पून अजिनोमोटो शुगर हाफ टी स्पून ओके मन मोदी चूस साल्ट शुगर अंड अजिनोमोटो आलमोस्ट ईक्वल क्वांटिटीज अंत हाफ टी स्पून अंत वाइट पेपर इदेंता हाफ टी स्पून सो अभिमन्यु गारु बेसिकली हैदराबाद है ना ओके ओके अच्छा शाइनिंग कोसम फूड कलर लाइट रेड कलर ऐड ऑरेंज रेड कलर सो चूसर कदा ऐड इंका मंची कलर अट्रैक्टिव इसमें अभी बॉईल हो गया थोड़ा सॉफ्ट हो गया सब वेजिटेबल्स कैप्सिकम भी सॉफ्ट हो गया अब चिकन डाले तो మొత్తం ప్రాపర్ గా అయిపోతుందన్నమాట సో ఇది వరకు ఇంతకు ముందే మనం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పక్కకి సో అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు ఇది ఇస్మీ మిలన మేడం ఇలాకి అచ్చా పక్కన ఏబి సాఫ్ట్ అవుదా చికెన్ చికెన్ కూడా సాఫ్ట్ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ నేను అనుకున్నది ఏంటంటే ఈ చికెన్ పీసెస్ అన్ని కూడా చాలా క్రిస్పీగా ఉంటాయేమో అని అనుకున్నాను డ్రైగా బట్ ఇందులో యాడ్ చేసాక అది కంప్లీట్ గా ఒక వెట్ స్నాక్ లాగా అయిపోయింది కదండి వావ్ సో కంప్లీట్ గా యాడ్ అయిపోయింది కంప్లీట్ డ్రై అవుతా మేడం ఓకే పూర స్వాదు మొత్తం పట్టేయాలి పీసెస్ కి ఆ పేస్ట్ ఏదైతే ఉందో సాస్ చుట్టూదా ఉన్నది మొత్తం పీసెస్ కి పట్టుకోవాలి అన్నమాట ఓకే సో రెడీ అయిపోయింది కదండి రెడీ అయిపోయింది ఆల్రెడీ డ్రై హో గయా సూపర్ గయా చికెన్ వి సాఫ్ట్ హో గయా ఓకే ఆ సాస్ అంతా కూడా కంప్లీట్ గా పీసెస్ కి వచ్చేసింది ఇంకా ఎక్కడ కూడా మనకి ఆ సాస్ మిగల్లేదు వండర్ఫుల్ ओके इट्स रेडी टू टेस्ट नाउ टेस्ट చేసి खा सकते रोटी के साथ खा सकते बच्चे भी खा सकते तो कोई भी सबको अच्छा लगता है यस सो अंदरू తినొచ్చు అన్నమాట ఇంటిలి పాది सो నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఇది యాక్చువల్లీ కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్ గా బికాజ్ టొమాటో కెచప్ కూడా మనం యాడ్ చేశాం కాబట్టి స్పైసీగా అండ్ ద సేమ్ టైం స్వీట్ గా కూడా ఉంది అండ్ నిజంగానే మీరు అన్నట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు దిస్ ఇస్ సీరియస్లీ తబ్లాస్ స్పెషల్ చికెన్ నిజంగా చాలా బాగుంది చికెన్ స్నాక్ అయితే మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వండర్ఫుల్ టేస్ట్ ని ఇంటికి తెచ్చేసుకోండి